Vahana Thayari Diggaja Maruti Suzuki, 17,362 unitlu recall chestundi. Veetilo December 8 nunchi January 12 manchi tayarina Alto K10, Espresso, Eco, Brizza, Baleno, Grand Vitara unnai. Ee carlalo airbag controller tanikhi chesi, lopalu unte uchitanga marpidi cheyanunnattu company budhvaram prakatinchindi. ప్రభావిత భాగంలో లోపం ఉండవచ్చునని అనుమానిస్తున్నట్టుగా వెల్లడించింది. సంబంధిత కస్టమర్లకు మారుతి సుజుకి అధికృత వర్క్షాప్ నుంచి సమాచారం వస్తుందని తెలిపింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన కంపెనీల జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకుంది. అయితే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా 15% మార్కెట్ వాల్యూని కోల్పోయి $350 బిలియన్ నుంచి $299 బిలియన్లకు పడిపోయింది. అయినా అమెజాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ గ్లోబల్ 500 2023 పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో నెంబర్1 స్థానాన్ని కట్టబెట్టింది అమెజాన్కు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం గతేడాది ఏకంగా $50 బిలియన్ నష్టపోయింది. ఇక విలువైన కంపెనీల జాబితాలో యాపిల్ 2వ స్థానంలో నిలిచింది. భారత్కు చెందిన కంపెనీలో టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది, 69వ స్థానానికి చేరింది.